ఏం చేస్తున్నావు సైలో? ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే పులిహోర లెమన్స్ కట్ చేసావా? పోసేరా మొత్తం లేపి గిన్నె చాలా ఎక్కువ పెట్టుకు. బాయ్ చెప్పు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే వెళ్ళి స్కూల్కి వెళ్ళిపోతున్నాం. బాయ్ చెప్పు. బుట్ట బ్యాగ్ పిల్లకైతే బుట్ట బ్యాగ్ ఇచ్చేస్తే వీళ్ళు ఒక సాయంత్రం దాకా నాకు ప్రశాంతత ఫ్రెండ్స్ మా మౌన పోతే ఎందుకంటే బాచకా చేసింది. బాయ్ నానా. ఏబిసిడీలు మంచిగా నేర్చుకో. పలక ఉందేనా? బాయ్. చేతి పెంచిన డాడీ కొనిస్తుంది పొద్దు పెడుతుంది. వీటికేం తక్కువ లేదు. బాయ్. వీటికేం తక్కువ లేదని కానీ మస్తు ఏడిపించుకుంటారు ఫ్రెండ్స్. బాయ్. అవర్ తర్వాత మళ్ళీ వచ్చేసాను. మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చా ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ కుకింగ్ వీడియో ఒకటి తీద్దామనేసి. ఏంటో ఫ్రెండ్స్ ఎన్ని చేసినా కూడా వ్యూస్ అయితే సరిగ్గా రావట్లేదు. ఇంతకుముందు అన్నారు అక్క కుకింగ్ వీడియోస్ అంటే యూస్ఫుల్ అయిన వీడియోస్ చేయండి అనేసి. యూస్ఫుల్ ప్లస్ ఎంటర్టైన్ కూడా నేను చేస్తున్నా. నన్ను ఎందుకు సపోర్ట్ చేయట్లేదు. నాకు యూట్యూబ్ అనేది చాలా అంటే చాలా అవసరం ఫ్రెండ్స్. ఎందుకంటే మా అంటే చూసారు కదా నా సిచ్యువేషన్ని. మీరు అందరూ నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. సో మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. యూస్ఫుల్ అయిన వీడియోస్ చేస్తే ఇటు వ్లాగ్స్ చేస్తే అక్క ఏం బాగాలేదు అక్క అని అంటూ, ఇటు కుకింగ్ వీడియోస్ చేస్తేనేమో ఊరికి కుకింగ్ ఏనా అని అంటూ ఏం చేయాలి ఫ్రెండ్స్. అసలు సపోర్ట్ చేయట్లేదు. మీరు అందరూ దయచేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. నేను చేయాల్సిన వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ వడలన్నమాట. కావాల్సినవి సరుకులు తేవడానికి వీళ్ళ డాడీ అయితే వెళ్ళారు. గంట ఇవ్వడం కాదు అది. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అయ్యో మేము బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన ఛానల్లో లేదు దీనికి అసలుకేం వస్తుంది. ఏంటంటే ఇవాళ వీడియో బంగాళాదుంపలతో వడలు చేయాలనుకుంటున్నా ఫ్రెండ్స్. మమ్మీ దగ్గరే ఉన్నావుగా. బంగాళాదుంపలతో వడలు అన్నమాట.
ఎలాంటి మనం వడలేసుకోవాలంటే పిండి ముందుగా నానబెట్టుకొని రుబ్బుకొని చాలా పెద్ద ప్రాసెస్ కదా ఫ్రెండ్స్. అందుకోసం అనేసి సింపుల్గా మన రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు మనం అంటే ఎక్కువ టైం కాకుండా తక్కువ టైంలోనే చాలా ఈజీగా మంచిగా రుచికరమైన స్నాక్స్ అయితే తయారు చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, కావాల్సినవి ఒక్క ఏం లేదు, చాలా సింపుల్ అన్నమాట. బంగాళదుంపలు, కొంచెం సాల్ట్, కొంచెం బియ్యపిండి, ఇవి ఉంటే చాలు ఫ్రెండ్స్. అసలు మూడే వాటితో మంచిగా సూపర్ అయిన సూపర్ వడలు అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం బంగాళదుంపల పొట్టు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఉడికించుకోవాలి. మనం కుక్కర్లో అయితే తొందరగా ఉడికిద్ది కాబట్టి కుక్కర్లో అయితే ఉడికించుకుందాం. ఫస్ట్ అయితే ఈ పీలర్తో ఈ బంగాళదుంప పై పొట్టును మొత్తం తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా మొత్తం చేసేసుకోవాలి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చాలా మంది చూస్తున్నారులే కానీ వీడియోకి అయితే అసలు లైక్ చేయట్లేదు. మీరు చాలా మంది అడిగారు, కొంతమంది అంటే యూస్ఫుల్ అయిన వీడియోస్ చేస్తే లైక్స్ చేస్తారు, షేర్ చేస్తారు అనేసి. ఇప్పుడు నేను చేసేవి కుకింగ్ యూస్ఫుల్ అయినవి కదా, మీరు లైక్ చేయడం మా ఎందుకు చేయట్లేదు ఫ్రెండ్స్? మీకు నచ్చుతుంది కదా ఫ్రెండ్స్, కుకింగ్ వీడియోస్ అంటే ఎవరికి నచ్చకుండా ఉంటుంది చెప్పండి. నా ఛానల్లో చూసేది ఎక్కువ మంది లేడీస్ కాబట్టి చాలా యూజ్ అవుతుంది. ఏం చేస్తాను, లైటర్ వెలిగిస్తుంది, నీకు పని లేకుండా. ఇదిగోండి, ఇలా మొత్తం చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం అనుకోండి, తొందరగా ఉడికిపోయింది. మ్యాష్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. నేను ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలాగ ముక్కలు కట్ చేసుకొని కుక్కర్లో వేసేసుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఉడికించుకుందాం. కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాం. ఒక మూడు విజిల్ వచ్చేదాకా మనం ఉడికించుకుందాం, ఎందుకంటే బంగాళదుంపలు ఉత్తిగానే ఉడికిపోతాయి. ఇంకా కుక్కర్లో పెట్టుకున్నాం అనుకుంటే తొందరగా వెంటనే ఉడికిపోతాయి కాబట్టి నేనైతే కుక్కర్లో అయితే పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్, ఒక మూడన్నకాడే నాలుగు విజిల్ దాకా ఉంచిన, ఇప్పుడు చూద్దాం ఎలా ఉడికిందో. అసలు మామూలు కూడా లేదు ఫ్రెండ్స్, మస్తు ఉడికింది. ఎట్లా అంటే భలే గుడు తిరిగిపోతుంది, అదిగోండి కాలుతుంది అట్లనే. ఇప్పుడు మనం ఒక ముక్కల్ని మట్టికి సపరేట్గా చేసి వేరే ఒక గిన్నెలో అయితే తీసుకుందాం. పట్టట్లే, ఇదిగోండి ఇలాగ తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని, ఇప్పుడు మనం స్మాషర్ ఉంటే స్మాషర్, లేకపోతే ఇలాంటి చంపుతో మనం ఇలా నలుపుకోవాలన్నమాట. చూడండి మెత్తగా నలిగిపోతున్నాయి, చాలా బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. మనం చేత్తో నలుపుకోవచ్చులే కానీ వేడిగుంటాయిగా, ఏం లేదు కాలిపోతాయి. నువ్వు కలుపు ఇదిగోండి, ఇలాగ మొత్తం గడ్డలేం లేకుండా మనం ఇలా చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇదేమో చెప్పాను కదా బియ్యపిండి అనేసి వేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం ఫ్రెండ్స్, మంచిగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి. చూసారు కదా చపాతి ముద్దలాగా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. సో ఇలాగ కలుపుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి, దబదబ చేసేసుకుందాం ఎందుకంటే తడారిపోయి పిండి, మనం బియ్యపిండి కదా వెంటనే గట్టిపడిపోయింది. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి గారెలు అయితే వేసేసుకుందాం, ఆయిల్ అయితే పోసేస్తా నెక్స్ట్ దాంట్లో. వడలకి వేసుకునేటప్పుడు కొంచెం డీప్ ఫ్రై అవుతాయి కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ పోసుకోండి ఫ్రెండ్స్ సరిపోయినంత. ఒక
ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ నేనైతే పిండిని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఆయిల్ అయితే హీట్ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే లోపల కూడా ఉంది కదా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా లోపలిది ఉడికిద్ది అనమాట. హై ఫ్లేమ్లో పెట్టుకొని తొందరగా అయిపోయింది అని అనుకున్నా లోపలిది ఉడకదు కదా ఫ్రెండ్స్, అందుకోసం అనేసి. ఇప్పుడు ఫ్రెండ్స్ వడలు ఇలా వేసుకున్నాను, ఇవన్నీ ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకున్నాను కదా, ఇలా కొంచెం ఒత్తుకొని మధ్యలో ఇలా మొక్క పెట్టుకుంటే సరిపడుతుంది. సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా పట్టుకొని గారెలు బూర్లు గారెలు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇతను మాట్లాడతావా సైలెంట్గా ఉంటావా? సైలెంట్ మూడ్లోకి వెళ్ళిపోయినా ఫ్రెండ్స్, ఇది తొందరగానే ఫ్రై అయిపోతాయి చూడండి, లేకపోతే మాడిపోతాయి. ఓకేనా చూడండి, ఇది మంచి కలర్లోకి వస్తాయి, అప్పుడైతే చాలా టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. భలే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, డోనట్స్ ఉన్నట్టున్నాయి. సో సింపుల్ అనమాట, కరివేపాకు కూడా పడ్డాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదిగోండి చూసారా, గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. అసలు ఈ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. ఇప్పుడు మన టమాటా సాస్ పక్కన పెట్టుకొని రాదనుకున్నా ఫ్రెండ్స్. ఇంకోండి ఇంకొకటి ఇక్కడ ఉంది, ఇది కూడా కాలుతుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది అసలు. కాలేలో పత్తించి చూపి, ఇది కాలేలోపు. ఇక్కడ నా నోట్లోకి ఒకటి పోయింది అనమాట ఫ్రెండ్స్. రోజు నేనైనా ఫ్రెండ్, నువ్వు తినొచ్చుగా ఒక్కసారి తినొచ్చుగా. నువ్వు తిను కాలుతున్నాయా? నన్ను ఎవరు కావాలన్నా ఫ్రెండ్. ఓ చూడండి అసలు గాల్ల కన్నా కాల్తున్న జాగ్రత్త. ఎలా ఉంది? వేడి వేడిగా. నోరంతా గాలిందా? చెప్పు మరి. సో ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి చూడండి, ఎంత బాగుందో ఎంత టేస్టీగా ఉందో. సో ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది, మీరు కూడా ట్రై చేయండి.
ఈ వీడియో చేయడానికి చాలా అంటే చాలా మాకు టైం పట్టింది, మీకు లైక్ చేయడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు కదా. సో లైక్ చేసి ఇంకా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? నేనైతే మంచి మంచి వీడియోస్ తోటి చేస్తాను, ఫ్రెండ్ అయితే నన్ను దీన్ని ఎంజాయ్ చేయనివ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.